వెంట్రుకలు ఆలయాల్లోనే తీయాలా లేక ఇంట్లో కూడా కోరుతున్నారు ఈ పుట్టు వెంట్రుకలు అనేటటువంటి తీయటము ఏదైనా మొక్కు ఉంటే ఆలయాల్లో తీయాలి మొక్కు లేకపోతే ఇంట్లోనైనా తీయాలి మొత్తానికి పుట్టు వెంట్రుకలు తీయటం అనేటటువంటిది చేసి తీరవలసినటువంటి పద్ధతి ఆలయాల్లో తీయటం అనేటటువంటిది దేవునికి మొక్కుకోవటం ఇలాంటి వాటిని కూడా మొక్కుకోవటం ఉంటుంది అందులో తిరుపతి మొక్కుకునేటటువంటివి ఎక్కువ జరుగుతాయి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుడు అట్లాగే ద్వారకా తిరుమల వెంకటేశ్వరుడు వేం అంటే పాపములు కటతి అంటే నాశనం చేసేటటువంటి వాడు అని నాయకుడు అంటే పాపములను తొలగించేటటువంటి వాడు అని పాపములు దేనిని ఆశ్రయించి ఉంటాయి కేశములను ఆశ్రయించి ఉంటాయి జుట్టుని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి నాయకుడి దగ్గరికి వెళ్ళి మనం జుట్టు తీయించటం అంటే అర్థం ఏమిటంటే ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ వెంట్రుకల్ని తొలగించుకోవటం ద్వారా ఆ భగవంతుని దర్శించటానికి అర్హత సంపాదించటం ఆయన వెంకట నాయకుడు కాబట్టి పాపములను తొలగించేటటువంటి వాడు కాబట్టి పాపములతో కూడినటువంటి ఈ జట్టుని తొలగించి పాపరహితంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అందువల్ల వెంకటేశ్వర స్వామికి జుట్టు మొక్కుకోవటం అదేమిటి వెంకటేశ్వర స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళి జుట్టు విడటం అని కొందరు పరిహాసంగా ఆలోచిస్తూ ఉంటారు దాని వెనకాల చాలా విశేషం ఉన్నది పాపములు జుట్టుని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ భగవంతుని సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఆ పాపాలని తొలగించుకుని వెళ్ళాలి పాపాలని తొలగించుయేవాడు ఆయన కాబట్టి ఆయన సన్నిధిలో ఆ పాపభూ ఇష్టమైనటువంటి వాటిని తొలగించుకోవాలి ఇది వెంచుకలు కూడా అక్కడ తీయించేటటువంటి దాన్ని మొక్కుకునేటట్లయితే ఆ పాపనాశకుడైనటువంటి ఆయన మనకి ఈ నుంచి బయటపడేస్తాడు అని చెప్పి పాపాన్ని తొలగించి తర్వాతకైనా సరే ముక్తిని ప్రసాదించి మళ్ళీ జన్మ ఈ గర్భవాసము ఈ పాపకూప నివాసము ఇది లేకుండా చేస్తాడు అనేటటువంటి విశ్వాసంతో భగవంతుని కోసం మొక్కుకోవటం జరుగుతుంది అలాగే ఈ పుట్టినగలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా మొక్కుకుంటూ ఉంటారు మోపిదేవి దగ్గర లేకపోతే పుట్టలు ఉంటాయి ప్రతి ఊళ్ళో కూడా కొన్ని చోట్ల ప్రసిద్ధమైనటువంటి పుట్టలు ఉంటాయి పుట్ట దగ్గర జుట్టు తీయించుతామని కూడా మొక్కుకోవటం ఉంటూ ఉంటుంది అట్లా వెంకటేశ్వర స్వామి దగ్గర పుట్టల దగ్గర మోపిదేవు ఎలా ఏ దేవత దగ్గర మొక్కుకుంటే వాళ్ళ ఇష్టదైవాళ్ళ దగ్గర కూడా మొక్కుకోవటం జరుగుతూ ఉంటుంది అలా మొక్కుకున్నటువంటి చోట జుట్టు తీయటం అనేటటువంటిది పద్ధతి అలా ఏ మొక్కు లేకపోయేటట్లయితే ఇంట్లోనైనా చేయాలి